శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. కొబ్బరి నూనెతో దీపాలు ఎలా వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, ఏ దేవతలకి కొబ్బరి నూనెతో దీపం పెడితే ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సంప్రదాయంలో కొబ్బరి నూనె దీపాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎవరైనా సరే పెళ్లి కాని వాళ్ళు, కుజదోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు కాత్యాయని వ్రతం చేస్తూ ఉంటారు, కాత్యాయని పూజ చేస్తారు. కాత్యాయని వ్రతం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే పెళ్లి కావాల్సిన వాళ్ళు కాత్యాయని అమ్మవారి పూజలో లేదా వ్రతంలో కొబ్బరి నూనె దీపం పెడితే తొందరగా ఆ వ్రత ఫలితం వస్తుంది. పెళ్ళి తొందరగా నిశ్చయమై మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. అలాగే మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కొబ్బరి నూనెతో దీపం పెడితే కాలసర్పదోషం, రాహుకేతు దోషాల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు వస్తూ ఉంటే, ఎప్పుడూ దంపతుల మధ్య చిటపటలు ఉన్నట్లయితే రావి చెట్టు కింద ఉండే నాగదేవతల విగ్రహాలకు పూజ చేయాలి. వీలైనప్పుడల్లా రావి చెట్టు కింద ఉండే నాగదేవతల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ నాగదేవతల విగ్రహాలకు పాలు పోసి బెల్లం ముక్క నైవేద్యం పెడితే భార్యాభర్తల కలహాలు తగ్గిపోతాయి. అలా రావి చెట్టు కింద నాగదేవతల విగ్రహాలకు పూజ చేసేటప్పుడు ఆ నాగదేవతల విగ్రహాల దగ్గర కొబ్బరి నూనెతో దీపం పెడితే దంపతుల మధ్య కలహాలు తొందరగా తగ్గిపోతాయని సంప్రదాయంలో చెప్పారు. కాబట్టి నాగదేవతలకు మీరు ఎప్పుడు పూజ చేస్తున్నా, జంటపాముల విగ్రహాలకు మీరు ఎప్పుడు పూజ చేస్తున్నా దంపతుల గొడవలు తగ్గాలంటే మాత్రం కొబ్బరి నూనెతో దీపం పెట్టండి. అలాగే ఇంట్లో పెళ్ళి తొందరగా జరగాలి, ఇంట్లో శుభకార్యక్రమం తొందరగా జరగాలి అని భావించేటప్పుడు రోజు లక్ష్మీదేవి ఫోటో దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి కొబ్బరి పంచదార లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేస్తే ఇంట్లో శుభకార్యక్రమాలన్నీ తొందరగా జరుగుతాయని చెప్పి సంప్రదాయం మనకు తెలియజేసింది. అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన గణపతి దగ్గర చేసి బెల్లం ముక్క నైవేద్యం పెడితే కూడా కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. ఎవరైతే ప్రతిరోజు గణపతికి గరికతో పూజ చేస్తూ కొబ్బరి నూనె దీపం పెడుతూ గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెడతారో వాళ్ళ మనసుకు నచ్చిన వ్యక్తిని తొందరగా పెళ్లి చేసుకోవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఆడపిల్లలకి పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులకు వస్తూ ఉంటాయి. ఆడపిల్లకి పెళ్లి చేసే సమయంలో తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఏదో ఒక విధంగా ధనం సమకూరాలంటే శనివారం పూట వెంకటేశ్వర స్వామి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి తులసి మాల కట్టి ఆ తులసి మాల హారం వెంకటేశ్వర స్వామికి అలంకరిస్తే ఆడపిల్లలకు వివాహ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండవు, తండ్రికి ఏదో ఒక విధంగా ధనం సమకూరుతుందని సంప్రదాయం చెప్పింది. అలాగే మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదివి అటుకులు, బెల్లం, పాలు, పళ్ళు నైవేద్యం పెడితే మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు క్షమాపణలు కోరి మరీ డబ్బులు ఇస్తారని సంప్రదాయంలో చెప్పారు. అంతటి శక్తి కొబ్బరి నూనె దీపానికి ఉంది. అందుకే మొండి బాకీలు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టండి, వజ్రకవచ స్తోత్రం చదవండి, అటుకులు, బెల్లం, పాలు, పళ్ళు నైవేద్యం పెట్టండి. ఇలా 8 శనివారాలు చేయండి, రావాల్సిన మొండి బాకీలు సకాలంలో వసూలవుతాయి. కొబ్బరి నూనె దీపానికి ఇంతటి ప్రాధాన్యత ఉందని సంప్రదాయంలో మనకు చెప్పడం జరిగింది. మీకు జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం, సులభమైన పరిష్కార మార్గం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.